లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. నా హెయిర్ కొంచెం ఇగ్నోర్ చేయండి, కొంచెం గజిబిజ్ ఉంది. ఐఎమ్ గ్రోయింగ్ మై హెయిర్ అనమాట. సో మంచిగా ఒకసారి గ్రో చేసి దాన్ని ఫిగర్ అవుట్ చేద్దాం, దాన్ని హిసాబ్ కితాబ్ చేద్దాం అని చెప్పి కూర్చున్న. బట్ ఆ టుడేస్ వీడియో ఇస్ ద GT 650. చాలామంది నన్ను అడిగినారు లాస్ట్ రైట్ వీడియో చేయలేదు, లాస్ట్ రైట్ వీడియో చేయలేదు అని చెప్పి. అప్పుడు బిజీ ఉండే, కుదరలేదు. బట్ ఇప్పుడు అయితే GT 650 గురించే వీడియోస్ నాకు తెలిసి ఇంకొక 3-4 వీడియోస్ షూట్ చేస్తాను నేను ఒకటేసారి మీ అందరికీ ఒక కాంబో లాగా. అండ్ చిన్న చిన్న డౌట్స్ ఉండి చాలామందికి ఏమేమి చేసినా లాస్ట్కి అని చెప్పి అమ్మే ముందు, సో అవన్నీ క్లియర్ చేస్తా. బట్ ఆ స్ట్రీట్ ట్రిపుల్ హాల్లో చూడండి, లిటరలీ పక్కకు పడేసి ఉంది టనే. సో దీన్ని కూడా తీసి మొత్తం క్లీన్ చేయాలి. బట్ అది హ్యావ్ హిమాలయన్ ఫర్ ట్యూబ్లెస్ కన్వర్షన్ కిట్ అండ్ మన GT ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడు చూడండి క్లియర్గా. లుక్స్ బ్యూటిఫుల్ యాస్ వర్క్, ఇంకా అట్లనే మెరుస్తుంది. యాక్చువల్లీ ఓనర్ కొన్న తర్వాత కూడా ఎక్కువ ఏమి నడిపలేదు, హార్డ్లీ ఒక 500,000 కిలోమీటర్స్ నడిపినట్టున్నారు అంతే. బట్ ఆ లుక్స్ డర్టీ, ఈ లుక్స్ క్లీన్ చెప్పిద్దాం మనమే, నో ప్రాబ్లం. దీని హాల్లైట్ అయితే దూరం అయిపోయింది, వచ్చిన తర్వాత నుంచి ఇక్కడనే పడేసింది పక్కకి. సో దీన్ని కూడా పక్కకు పెట్టి ఒకసారి వాష్ చేయాలి. బట్ అదొక నెక్స్ట్ వీక్ నుంచి వాడడం స్టార్ట్ చేస్తా. సో చూసినారు కదా, ఎక్కువ మేము టైం వేస్ట్ కూడా చేయను, నేను డైరెక్ట్ మోటార్లోకి వచ్చేస్తా. ఈ బండి ఏం చేస్తుంది ఇక్కడ, అండ్ జస్ట్ క్యాజువల్గా బండి నుంచి మాట్లాడదాం, ఒక లాస్ట్ రైడ్ వీడియో చేద్దాం. లెట్స్ గో. నాకేం మాట్లాడదు అర్థం అయ్యట్లే, ఫీల్ వెరీ నాస్టాలజిక్. బట్ దీంట్లో అయితే కొత్త ఆటోలాగ్వి ట్యాంక్ ప్యాడ్స్ ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ నేను బండి అమ్మే ముందు వేపిద్దాం అనుకునేది, కానీ అమ్మే టైంలో ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అనుకున్నా. 1700 రూపీస్ ఆటోలాగ్వి, లుక్ స్వీట్. బట్ నిఖిల్ కొన్న తర్వాత, అండ్ ఈ ఓనర్ కొత్త ఓనర్ పేరు నిఖిల్ అనమాట. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా ఆయన ఇన్స్టాగ్రామ్. ఎవరికైనా బండి అప్డేట్స్ అవేవి కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. సో నిఖిల్ మెసేజ్ చేసిన ట్యాంక్ ప్యాడ్స్ వేపిద్దాం అనుకున్నా, మీకు ఏమైనా ఐడియా ఉన్నాయా, మీరు ఇంకేమైనా అనుకున్నారా బండ్లో అంటే, నేను ఫ్యూ చెప్పాను అనమాట, అవి వేపిద్దాం అనుకున్నా, ఇవి వేపిద్దాం అనుకున్నా అని. సో నిఖిల్ కూడా అలానే తీసుకెళ్తున్నాడు బిల్డ్ని, ఏం వేపించాను అని అడుగుతున్నది, బాగుందా బాగుందా. సో ఐ ఆల్సో ఫీల్ హ్యాపీ, లైక్ మన బిల్డ్ మనం అనుకున్నట్టే అవుతుంది కదా అన్నట్టు. సో యా, ఇదైతే ఉంది. సబ్బుస్పెక్ లోగో అయితే లేదు, అయినో నేనే తీసేసిన అనమాట, దాన్ని రెసిడ్యూ అవుతుంది, ఇది క్లీన్ చేయాలి ఒకసారి. బట్ ఐ విల్ గెట్ ద బైక్ వాష్డ్. కానీ బండి వెళ్ళినా కానీ మన దగ్గరే ఉన్న యూనో అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ బండి అమ్మినప్పుడు నేను ఒక 30-40,000 లాస్లోనే అమ్మినా, బట్ ఇట్ ఐ వాజ్ హ్యాపీ. అంటే సి, ఇట్లా ఎవరికైతే మళ్ళీ వాళ్ళ సొంత బండి నడుపుకోవడానికి అయితే దొరకదు కదా, ఐ అట్లీస్ట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ అనమాట. ఆ ఒక్క ఆపర్చునిటీ కోసం అని చెప్పి ఐ కాంప్రమైజ్ ఆన్ లిటిల్ మనీ, మనీ కమ్స్ అండ్ గోస్. బట్ యా, అండ్ బండి నడిపి కూడా చాలా రోజులు అయింది. నేను GT అమ్మిన తర్వాత ఒక్కసారి మన సబ్స్క్రైబర్ వేదాంజ్ది ఇంటర్సెప్టర్ నడిపిన, దాని తర్వాత మళ్ళీ ఈరోజు మన బండి నడిపిస్తున్నా. కాకపోతే ఏంటంటే దీంట్లో వేటు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ లేదు, స్టాక్ ఎయిర్ ఫిల్టర్లు ఉంది ఇప్పుడు ఇది. సో పవర్ కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇంకా వెనమ్ పర్ఫార్మెన్స్ ఉంది, వెనమ్ పర్ఫార్మెన్స్ ట్యూన్ ఏం తీయలేదన్నమాట. కాకపోతే ఏంటంటే స్టాక్ కాకపోతే ఓన్లీ స్టాక్ ఎయిర్ ఫిల్టర్ మీద రన్ అవుతుంది. అండ్ వెనమ్ పర్ఫార్మెన్స్ Stage 2 పాప్సన్ బ్యాంక్స్ ట్యూన్ ఉంది. ఫ్లేమ్స్ కూడా వస్తాయి, ఆబ్వియస్గా ఫ్లేమ్స్ చూపడానికి ట్రై చేస్తే ఎప్పుడైతే కనిపించదు. కావాలంటే నైట్రేట్ కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేయండి, నైట్రేట్ కూడా వేద్దాం. ఎందుకంటే ఈ బండి ఇంకొక 2-3 డేస్ నా దగ్గర ఉంటుంది. సో వీ హ్యావ్ సమ్ స్వీట్ టైమ్ విత్ ఇట్. సో మెల్లగా వెళ్ళి రికార్డ్ చేద్దాం వీడియోస్ అన్నీ. GT అయితే ఎట్లా పడితే అట్లా తీసుకెళ్ళచ్చు. స్ట్రీట్ ట్రిపుల్ ఉన్నప్పటి నుంచి రోడ్లు చూసుకొని చూసుకొని పోవాల్సి వస్తుంది. ఐ మిస్ దిస్. అండ్ స్పెసిఫిక్గా GT మిస్ చేస్తున్నానా, చాలామంది ఏమో నాకు మెసేజ్ చేసినారు, GT అమ్మినామని రిగ్రెట్ అవుతున్నావు అన్నా అని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. విల్ టాక్ అబౌట్ దాట్ ఇన్ దిస్ వీడియో. అసలు నేను బండి ఎందుకు అమ్మినా, ఐ విల్ టాక్ ఆల్ ఆఫ్ ఇట్ టుడే. సో యా, బండి ఎందుకు అమ్మినా అండ్ డూ ఐ రిగ్రెట్ దాట్, అబ్సల్యూట్లీ నో, ఐ డోంట్ రిగ్రెట్ సెల్లింగ్ దిస్ బైక్. ఎందుకు కూడా చెప్తున్నాను మీ అందరికీ. సో నేను ట్రయాంఫ్ స్ట్రీట్ ట్రిపుల్కి అప్గ్రేడ్ అవుదాం అనుకున్నా. అండ్ నేను మీ అందరికి తెలుసు, ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్నాను అందరికి తెలుసు, నేను యాక్చువల్గా ఉందాం అనుకుంది ట్రయాంఫ్ స్ట్రీట్ ట్రిపులే. కాకపోతే అప్పుడు కాన్సిక్వెన్సెస్ వల్ల ఐ హ్యాడ్ టు గో ఫర్ ద GT. తర్వాత GT అయ్యింది, యూట్యూబ్ స్టార్ట్ అయింది, తర్వాత నేను అప్గ్రేడ్ అవుదాం అనుకున్నా స్ట్రీట్ ట్రిపుల్కి, తర్వాత GT అమ్మేసిన. ఆబ్వియస్లీ ఐ కుడెంట్ కీప్ 2 బైక్స్, అండ్ ఈ బైక్ పెట్టుకోవాలి అనుకుంటే ఐ కుడ్ హ్యావ్ ఎక్స్టెండెడ్ మై యూనో
ఐ కుడ్ హావ్ వర్క్డ్ అ లిటిల్ మోర్ హార్డ్ అండ్ స్పెసిఫిక్ ఈ బండి నేను ఉంచుకోవాలి అని నాకు మైండ్లో ఉండుంటే తప్పకుండా ఆ డెసిషన్ నేను పెట్టుకునే ట్రామ్కి అప్గ్రేడ్ అవుతుండే. కాకపోతే ఏంటంటే సి ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దిస్ బైక్, నేను ఈ బండిని నడపాలి అన్న ఇంట్రెస్ట్ నాకు లేకుండే. ఎందుకంటే ఐ టెల్ యూ ఫ్యూ థింగ్స్ ఉన్న మాట చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ బైక్. ఫస్ట్ థింగ్ నేను మా ఫ్రెండ్ సూపర్ బైక్ నడిపిన తర్వాత దిస్ ఫెల్ట్ వెరీ అండర్ పవర్డ్ నాకు. సెకండ్ థింగ్ ఏంటంటే ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్ ద బైక్ ఉన్న మాట. ఇంట్లోనే పడుంటుంది వన్ వీక్ అయినా కానీ అండ్ ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, రస్టింగ్ ప్రాబ్లం కానీ బేరింగ్స్ది కానీ అది ఇది. కొన్ని కొన్నిసార్లు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుండే బండి, అది బ్యాటరీది లూజ్ కనెక్షన్ ఉంటుండే. నేను ఇది ఎప్పుడు వీడియోలో చెప్పలే కానీ ఇది నారా యూనిట్ ఒకసారి ఎగిరిపోయింది. దీన్ని ఏమంటారు బ్యాటరీ ఒకసారి ఏమైందో సడన్గా రిలీజ్ పనిచేయడం ఆగిపోయినాయి, రిలీజ్ పోయినాయి, రిలీజ్ కూడా మార్పించినాను నేను బండికి. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి, అవి యూట్యూబ్లో పెట్టలే అనమాట. ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు అండ్ బయట పనులు ఉన్నప్పుడు చూసి కోసం అని చెప్పి కెమెరా బయటకు తీసి గాయ్స్ నా బండి ఆగిపోయింది గాయ్స్ అది గాయ్స్ ఇది గాయ్స్ అట్లా కాదు. ఆబ్వియస్లీ రోడ్డు మీద ఆగిపోయినప్పుడు నాకు అవన్నీ చేయాల్సిన ఆబ్వియస్లీ రోడ్డు మీద అవన్నీ అయిపోయినప్పుడు నాకు చేసే ఇంట్రెస్ట్ లేకుండా కాబట్టి దేర్ హ్యావ్ బీన్ ఫ్యూ ఇష్యూస్ విత్ దిస్ బైక్ కొన్ని నేను యూట్యూబ్లో పెట్టలే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ద 650 కమ్యూనిటీ, వ్యూవర్ కమ్యూనిటీ కాదు, ఆబ్వియస్లీ వ్యూవర్స్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఈ కొత్త 650 ఓనర్స్ యూనో ఈ చిల్లర్ బ్యాచ్ అంతా పడిన ఆమె ఏడుస్తుంటే నాకు నచ్చలేదు అనమాట. సి నేను కూడా మాట్లాడాలంటే మీ యూట్యూబర్స్ గురించి 100 మాట్లాడవచ్చు, నాకు కూడా చాలా పాయింట్స్ తెలుసు. కాకపోతే నేను అలాంటి పర్సన్ కాదు, నేను ఎవరితో యూనో పోయి ఏళ్ళు పెట్టుకొని గెలికించుకొని దాట్ ఈస్ నాట్ మై కాంటెంట్. నాకు నా మీద కాంట్రవర్సీ స్టార్ట్ చేసిన వాళ్ళ మీద నేను తిరిగి కాంట్రవర్సీస్ చేసిన వాళ్ళ వ్యూవర్స్ కొంతమందికి నావి మంచి పాయింట్స్ అనిపించచ్చు, నా వ్యూవర్స్ కొంతమందికి వాళ్ళవి మంచి పాయింట్స్ అవ్వచ్చు అనిపించచ్చు. సో యూనో ఈవెన్చువలీ బోత్ ఛానల్స్ విల్ గ్రో అండ్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు అట్లాంటి గ్రోత్ అవసరం కూడా లేదు. నేను ఎవరితో కాంట్రవర్సీస్ కూడా పెట్టుకోను, ఇన్ఫ్యాక్ట్ పెట్టుకోవాలంటే నేను కూడా చాలా పెట్టుకోవచ్చు. ఇఫ్ ఐ సిట్ డౌన్ అండ్ స్టార్ట్ డిగింగ్ వీడియోస్ ఆఫ్ ఎవ్రీ వన్ నేను చాలా కాంట్రవర్సీస్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ డూ దట్, దట్ ఈస్ నాట్ మీ. బట్ యా నాకు ఆ కమ్యూనిటీ అనేది ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ వర్త్ యునో బీయింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీ ఎనీమోర్. డూ ఐ మిస్ ఇట్? ఎస్, సమ్టైమ్స్ ఐ డూ మిస్ ఇట్. అంటే నాట్ స్పెసిఫిక్గా జీటీ అని కట్, బట్ ద కలర్, ద ఎగ్జాస్ట్, యూనో డిఫరెంట్ యూనిక్ బిల్డ్ ఒకటి చేసినా కదా అది ఎప్పటికి ఉండిపోయింది అనమాట. ద మనీ ఐ స్పెండ్, ద టైమ్ ఐ స్పెండ్ ఇవన్నీ చూస్తే ఐ డెఫినెట్లీ డూ మిస్ ద జీటీ. బట్ యా నాట్ టు నెక్స్ట్ టైం వేర్ నైట్ నిద్ర పడుతుందా పడతలేదా అదంత లేదు. ఐఎమ్ హ్యాపీ. దీని ఫ్రంట్ ఇంకా ఎంత క్రిస్పుందో అసలు. ఖాళీ బులారా మార్కెట్లో వెళ్తున్నాను నేను అయితే రోజు తీసుకెళ్ళి నేనే. థ్రాటిల్ కొంచెం హార్డ్ అయిపోయింది అండి, ప్రాబబ్లీ నీడ్ సమ్ ఆయిలింగ్ ఆర్ అ థ్రాటిల్ చేంజ్. థ్రాటిల్ కేబుల్ చేంజ్ చేయాలి, 200 రూపీస్ ఎంత ఉంటుంది. బట్ యా అండ్ నేను జీటీ అమ్మే చాలామంది డిసప్పాయింట్ అయిపోయినారు, అంటే జీటీ అమ్మేసినామన్నా జీటీ అమ్మేసినామన్నా ఎందుకని. హాయ్ హాయ్ హాయ్. సో ఈ బండి నేను అమ్మేసిన తర్వాత చాలామంది ఫీల్ అయినారు అన్న, జీటీ ఎందుకు అమ్మేసినావు, జీటీ ఎందుకు అమ్మేసినావు, జీటీ కోసమే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా అది అని చెప్పి చాలామంది అన్సబ్స్క్రైబర్ కూడా కొట్టినారు. ఇట్స్ ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్ ఆన్ మీ. కాకపోతే ఏంటంటే సి ఐ కాన్ స్టిక్ టు అ బైక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. నాకేంటంటే అంత ఐ వాంట్ సంథింగ్ న్యూ, నేను ఎప్పుడు ఏదో కూడా అప్గ్రేడ్ అవుదామని చూస్తూ ఉంటాను అనమాట. అండ్ చాలామంది నా స్ట్రీట్ ట్రిపుల్ మీద పడేస్తున్నారు, నా 25 సీసీఏ పెరిగినావు, నువ్వు మాటలు మాట్లాడుతున్నావు, రాయల్ ఎన్ఫీల్డ్ క్వాలిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు అదే అని చెప్పి. నేను ముందు కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ క్వాలిటీ చెత్తలానే ఉంటుంది. నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్పినంత వరకు తెలుగు కమ్యూనిటీలో ఎవరు చెప్పలేదు. ఇప్పుడు చాలామంది బయటకు వచ్చి అట్లుంటుంది క్వాలిటీ, ఇట్లుంటుంది క్వాలిటీ అని చెప్తున్నారు. కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు రాయల్ ఎన్ఫీల్డ్ క్వాలిటీ గురించి. అండ్ నేను చెప్పిన తర్వాత చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కామెంట్స్లో చాలామంది చెప్పినారు, అది మీరు చూసుకోవచ్చు నా వీడియోస్లో. ఇట్ ఈస్ ఆల్ అవుట్ దేర్. అండ్ ట్రయాంప్ కొన్నంత మాత్రాన ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ని బ్యాచ్ చేస్తున్నా, ట్రయాంప్ ఈజ్ నథింగ్ కంపేర్ టు వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. ఇట్ ఈస్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్ అంతే, ఐ వాంట్ బిగర్ థింగ్స్ ఇన్ మై లైఫ్. సో యా ఏదో ట్రయాంప్ రాగానే రాయల్ ఎన్ఫీల్డ్ చిన్నది చేసి మాట్లాడుతున్నాడు అని ఏం లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ ముందు నుంచి చిన్నది చేసి మాట్లాడుతున్నా. చాలామందికి ఇది డ్రీమ్ బైక్ అయి ఉండొచ్చు కానీ ఎవరు చెప్పారనమాట యూట్యూబ్లో బండ్లు అట్లుంటాయి బండ్లు ఇట్లుంటాయి అని, బికాస్ ప్రమోషన్స్ రావు అవి రావు ఇవి రావు అని భయపడతారేమో. మరి ఐ డోంట్ కేర్, నాకు అనిపించింది నేను చెప్తా. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బండిలో, దే డోంట్ రెక్టిఫై ఇట్, ఏమంటారు యూనో సర్వీసెస్ షిట్, వాట్ కెన్ ఐ ఈవెన్ సే. చాలా వీడియోస్ ఉన్నాయి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. బట్ యా
ప్రాబ్లమ్ ఇంకా ఉంది. ఆబ్వియస్లీ 800లో బండి వాబుల్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, చాలా చెప్పినా నేను. అండ్ అపారెంట్లీ చాలా మంది నచ్చదు నేను చెప్పడం. గ్లౌజ్ లేవు, ఇగ్నోర్ చేయండి. నా గ్లౌజ్ పోయినాయి, అంటే బ్యాగ్లో పెట్టినా కనిపించట్లేదు, ఎత్తుకాలన్నమాట. అండ్ విల్ ఐ ఎవర్ బై దిస్ బైక్ బ్యాక్? నేను ఆల్రెడీ నిఖిల్కి చెప్పిన, నువ్వు ఎప్పుడైనా బండి అమ్మాలంటే నాకు ఒక్కసారి చెప్పు బ్రో. If I wanted that time, I would buy it అని చెప్పేసి. సో ఎప్పుడన్నా ఒకవేళ నిఖిల్ ఈ బండి మళ్ళీ అమ్మేస్తే మేబీ ఐ మైట్ గెట్ ఇట్. నాట్ బికాజ్ ఇట్ ఈస్ అ జీటీ 650, నాట్ బికాజ్ ఇట్ ఈస్ అ ప్యారలల్ టు ఎన్ ఇంజిన్, నాట్ బికాజ్ ఇట్ హ్యాస్ అ వెనమ్ పర్ఫార్మెన్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్, జస్ట్ బికాజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ బైక్. నాకు ఒక్క ఎమోషనల్ యూనో టచ్ ఉంది అనమాట, అది చాలా తక్కువ, ఒక 5-10%, బికాజ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ గ్రోత్. కాకపోతే ఏంటంటే లైఫ్లో నేను యూనో కష్టపడి కొనుక్కున్న ఫస్ట్ బైక్ అనమాట అది. ఆ ఒక్క సెంటిమెంటల్ వాల్యూ అయితే నాకు ఈ బండితో ఉంది, ఐ వోంట్ డినై దాట్. ఒకవేళ ఈ బండి నేను తీసుకుంటే డెఫినెట్లీ బండిని కంప్లీట్గా మళ్ళీ రీస్టోర్ చేస్తా. రీస్టోర్ చేసి ఇంట్లో అట్లా పార్క్ చేసి పెట్టేస్తా పాడాక్ స్టాండ్ మీద ఇంటి లోపల. బట్ యా, దర్ ఇస్ అ లాంగ్ వే టు గో. అండ్ దిస్ బైక్ హ్యాస్ మేడ్ మీ లైక్, నేను దీని మీద వీడియోస్ చేయడం వల్లనే మీ అందరికీ ఈరోజు నేను తెలుసు. అండ్ ఐ ఆల్వేస్ అక్నాలెజ్ దాట్, ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దాట్. అండ్ దీంతోపాటు చాలామంది నాకు హేట్ కూడా ఇచ్చినారు, ప్రాబబ్లీ దే డెంట్ లైక్ మై గ్రోత్ ఆర్ మై బిల్డ్ ఆర్ వాట్ ఎవర్. నీదే బెస్ట్ జీటీ అని చెప్పుకొని తిరుగుతున్నాను, నేను ఎప్పుడు నా బండి బెస్ట్ అని చెప్పుకొని తిరగలేదు. ఐ జస్ట్ టోల్డ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అట్లీస్ట్ ఫర్ మీ. ఐ స్పెండ్ సో మచ్, ఐ పుట్ లాట్స్ ఆఫ్ టైమ్, ఇట్ లుక్స్ గుడ్, ద కలర్ ఇస్ స్వీట్. బండి ఒకసారి బయట చూసి ఇంతవరకు ఎవరు కలర్ బాగాలేదు బ్రో, బండి బాగాలేదు బ్రో అని నా ముందు అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అట్లీస్ట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లాగా కూడా ఎవరు నాకు ఇవ్వలేదు అనమాట. సో యా, ఇట్ ఆల్సో గాట్ మీ లాట్ ఆఫ్ హేట్, బట్ ఐ డోంట్ కేర్, ఐ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. బట్ యా, దిస్ వన్ సౌండ్ స్వీట్. థర్డ్ ఫోర్త్ గేర్లో అట్లా పెట్టి స్వీట్ థ్రాట్లు ఇచ్చాం అనుకోండి సౌండ్ వినండి. స్పీడోమీటర్ ఇష్యూ ఉంది, ఇంకా పని చేయట్లేదు, కేబుల్ ఇరిగిపోయింది అనమాట. సో నిఖిల్ రీప్లేస్ చేస్తాను, కానీ రీప్లేస్ చేయలేదు. అండ్ నేను నిఖిల్కి అన్నీ ఇచ్చేసిన అనమాట, ఎవ్రీ స్టాక్ బోల్ట్తో సహా ఏమేమి ఉండనో అన్నీ ఇచ్చేసిన. నా దగ్గర ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నేను పెట్టుకుని ఏం చేసుకుంటా. హెచ్జేజీ లైట్స్ కూడా ఇచ్చేసిన, స్ట్రీట్ ట్రిపుల్కి కొత్త లైట్స్ పెట్టిద్దామని. అవి యాక్చువల్లీ నా దగ్గరే ఉన్నాయి, సో ఈసారి బండి తీసుకెళ్లేటప్పుడు నిఖిల్కి అవి కూడా ఇచ్చేస్తా నేను. సో ఈ బండిది చాప్టర్ ఇక్కడితో నా లైఫ్లో క్లోజ్ అయిపోయింది. మేబీ ఎప్పుడన్నా లైఫ్లో ఈ బండి తిరిగి వచ్చేస్తే, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యూట్యూబ్ అట్ దట్ టైం, నేను యూట్యూబ్ ఇంకా ఎక్కువ రోజు చేయాలనిపిస్తుంది నాకు. ప్రాబబ్లీ ఇంకా కొన్ని బట్ అప్పుడు నాకు యూట్యూబ్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ గైస్ అన్ అప్డేట్. ఈ బండి నేను తీసుకుంటే నేను ఇంక ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ యూట్యూబ్ చేస్తాను నాకు తెలీదు. మెల్లమెల్లగా ఐఎమ్ లూజింగ్ ఇంట్రెస్ట్, బట్ యా ఉన్నమాట చెప్తున్నా, ఎన్ని రోజులు యూట్యూబ్ చేస్తున్నా నాకు తెలీదు. బట్ యా, థ్యాంక్ యూ ఆల్ హూ ఎవర్ ఆర్ సబ్స్క్రైబ్ టు మీ. 37,000 సబ్స్క్రైబర్స్, చిల్లర్ కాంటెంట్ చేస్తే ఇంక ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తుండే, కానీ ఐ నెవర్ వాంటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఫేమ్. ఆ నంబర్స్ నాకు వద్దు. అండ్ ఆ 37,000 మెంబర్స్కి ఐఎమ్ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్, అండ్ గ్రాటిట్యూడ్ ఇస్ ఆల్ ఐ హ్యావ్. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. చూద్దాం ఇంకేమైనా వీడియోస్ ఈ బండి మీద చేయగలితే, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అండ్ పోస్ట్ ఇట్. ఎవరికైనా వీడియోస్ కావాలంటే కామెంట్ డౌన్ చేయండి, ఐ విల్ ట్రై. ఈ వీడియోకి అయితే ఇంతే, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.